वी आर एक्साइटेड अंत सफारी ఎప్పుడు ఏ అనిమల్ కనబడుతుందని అందరూ ఆత్రుతగా చూస్తూ ఉంటారు. పన్నారఘట్ట నేషనల్ పార్కు ఇవి నోడతా ఇదిరా నోడి, ఈగ ఓడతా ఇదివి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లోక్నాథ్, ఎక్స్ప్లోర్ విత్ లోక్నాథ్ మై ఛానల్. చూడండి, ఇక్కడ మీరు బస్ స్టాండ్ కూడా చూడొచ్చు, చాలా దగ్గరగా ఉంటుంది. బస్ నెంబర్ 365 మెజెస్టిక్ ఇంకా నేషనల్ పార్క్ అండి. డైరెక్ట్ బస్ అంటే 34 కిలోమీటర్లు, 34 కిలోమీటర్ అయితే జస్ట్ అత్ర ఇది బస్ స్టాండ్ ఇందా ఎటు చూపా నోడి, పార్క్ నోడతా ఇద్రల. ఇది 1970 ఎస్టాబ్లిష్ ఫౌండ్ ఆగిద్దు, 74 ఎస్టాబ్లిష్ ఆయిత్తు. ಸೊ ಆವಾಗಿಂದ ಸಕ್ಸಸ್ಫುಲಿ ರನ್ ಆಗ್ತಾ ಇದೆ. ಇದರಲ್ಲಿ ಮೋರ್ ಇದೆ, ಒಂದು ಜೂ, ಸಫಾರಿ ಆ್ಯಂಡ್ ಬಟರ್ಫ್ಲೈ ಪಾರ್ಕು. ಮೇಕು ಬಟರ್ಫ್ಲೈ ಪಾರ್ಕ್ ನಾನು ಸಪ್ರೇಟ್ಗೆ ವೀಡಿಯೋ ಚೇಸ್ತಾನು. ಸಫಾರಿ ಆ್ಯಂಡ್ ಜೂಕ್ಕೆ 300 ರುಪೀಸ್ ಚಾರ್ಜ್ ಚೇಸ್ತಾರಂಡಿ. ಚೂಡಿ, ಈಗ ಟಿಕೆಟ್ಸ್ ಅಂತ ಉಂದು. ವಿಡಿಯೋ ಕ್ಯಾಮ್ರಾ 250 ರುಪೀಸ್, ಕ್ಯಾಮ್ರಾ 50 ಅನ್ನೇಸಿ. ಮೊಬೈಲ್ಗೆ ಅಲ್ಲಾಂಟಿದೆ ಅವಸರ ಲೇದು. ಸೊ ಇಪ್ಪುಡು లోపలికి ఎంటర్ అవుతా ఉన్నాం. చూడండి, ఇక్కడ టికెట్ మెన్షన్ చేశాను, సఫారీ అండ్ జూకి 300 రుపీస్, బటర్ఫ్లై పార్క్ సపరేటు 50 రుపీస్. అలాగే మీరు నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా పోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మరవకండి. సో సఫారీ ఎంట్రన్స్ ఇది. లోపలికి వచ్చిన తర్వాత అందరూ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు వెళ్ళడానికి. ఆల్రెడీ ముందు ఒక వెహికల్ వెళ్ళిందండి. వీఆర్ సో ఎక్సైటెడ్. చూడండి ఎలా ఉందో, చాలా నీట్గా ఉంది ఇక్కడ, తుంబ నీట్ ఆగిది. నోడిదిరా, టికెట్ 300 రుపీస్. ఓ నోడి, నమ్మ బస్సు బంతు ఒక ఓడతా ఇది. సఫారీ స్టార్టెడ్, వెళుతున్నాము. వీఆర్ సో ఎక్సైటెడ్. ఇక్కడ ఏ వెహికల్స్ కూడా అదుగోండి, చూడండి అక్కడ కనబడుతూ ఉంది. నేను లెఫ్ట్ సైడ్ ఉన్నాను కాబట్టి అటు సైడ్ ఉంది. డేర్స్ అంటే జింక కనబడుతుంది, మీరు చూడవచ్చు అటు సైడు. వావ్, వెరీ నైస్. చూడండి కొద్దిగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనబడుతుంది క్లియర్గా, జింకలంతా ఉంది. మీకు తెలిస్తే దీనికి కొద్దిగా కొమ్మలు లేదు, మీరే చెప్పచ్చు ఇది ఏదనేసి. ఇది జింకలు అనుకుంటాను, డీర్. మొత్తం నా ప్రయాణ ముందుకు హోక్తా ఇదే. మా ట్రావెల్ కంటిన్యూ చేస్తున్నాం, సి ఎలా ఉందో. సో నేను అలానే ఉంచానండి, ఎందుకంటే మీకు ఆ ఎక్సైటింగ్, ఆ ఫీలింగ్ అనేది రావాలి. జస్ట్ అలా ఎనిమల్స్ చూపిస్తే మనకు ఆ థ్రిల్లింగ్ ఉండదు, అందుకని అలానే కంటిన్యూగా పెట్టాను. ఎప్పుడు ఏ అనిమల్ వస్తుందా అని ఆత్రుతగా వెయిట్ చేస్తూ ఉంటాం. యాద బరుతే అంత నమగే ఉంచారా, ఎక్సైట్ ఆగితే అది హాగే పెట్టిదండ్రి. నీవు నోడబోదు, ನೀವು ಹಾಗೆ ಫೀಲ್ ಆಗಬೇಕು. ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಇದರಲ್ಲಿ ಟೈಗರ್ ಆಗಲಿ, ಟೈಗರ್ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ, ಹೆವಿ ಹೆವಿಯಾಗಿದೆ. ಅದು ತೋರಿಸ್ತೀನಿ ನೋಡಿ, ಬರ್ತಾ ಇದೆ. ವಾವ್, ಸೀನರಿ ಎಷ್ಟೊಂದು ಚೆನ್ನಾಗಿದೆ. ನೀರು ಬಾಯ, ಎಲಿಫೆಂಟ್ ಚೂಡಂಡಿ. ವಾವ್, ಅಂತ ಇಟ್ಟು ಬಾಗುಂದೆ ಕದಾ, ಸೋ ಬ್ಯೂಟಿಫುಲ್. ఇది మొత్తము 104 స్క్వేర్ కిలోమీటర్స్ అండి. 1970 ఎస్టాబ్లిష్ అయింది. బస్ ఫెసిలిటీస్ ఉంది, మెజెస్టిక్, శివాజీ నగరు మార్కెట్ ఇంకా యాక్సెస్ ఉంది. జస్ట్ 34 కిలోమీటర్స్ ఫ్రమ్ బెంగళూరు,
అండ్ 46 కిలోమీటర్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ಸೋ ನೈಸ್, ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ನೋಡೋದಕ್ಕೆ. ನಾವು ಇವಾಗ ಹಾಗೆ ಮುಂದಕ್ಕೆ ಈಗ ಹೊರಡ್ತೀವಿ, ನೀವು ನೋಡ್ಬೋದು. ಓ ತುಂಬ ಎಕ್ಸೈಟೆಡ್, ಆಲ್ಮೋಸ್ಟ್ ಎಲ್ಲ ಕವರ್ ಮಾಡಿದ್ದೀನಿ ಇವತ್ತು. ಜೂ ಮತ್ತು ಸಫಾರಿ, ಇದು ಸಫಾರಿ ನೋಡಿ, ನಾವು ಹೊರಡ್ತಾ ಇದ್ದೀವಿ ಎಲ್ಲರೂ ಬಸ್. ನೀವು ನೋಡ್ಬೋದು ಇನ್ಸೈಡ್ ತೋರಿಸಿದ್ದೀನಿ. ಓ ಕರಡಿ ಅಂದರೆ ಎಲ್ಲಂಗುಡ್ಡು, ಎಲುಗು ಬಂಟು, ಸರಿ ಓಕೆ. ಚೋಡಚ್ ಮೇರು ಚೂಂಡಿ ಕೂಡ ಇಟ್ಕೊಂಡು ಕೊನಂದಿ. ಓ ಅಕ್ಕಡ ಇಟ್ಟುಂದು ಗುಡ್, ಚೂಡಂಡಿ ಅಲ್ಲ ರೋಡ್ಲೇ, ರೋಡ್ ಮೇಲೆ ಉಂದಿದೆ ಚೋಡಚ್ ಮೇರು. So nice to see. చూడచ్చు మీరు ఎలుగు బంటున్న కణములు కరడి అంటారు. కరడి అంటే ఎలుగు బంటు అంతే కదా దాన్ని తెలుగులో అనడం. ఓకే చూడండి, అది లేవడానికి కూడా అవతలేదు. అదిగోండి చూడండి, ఇంకొకటి వచ్చింది. వావ్ సో నైస్. చూస్తాం అది, చూడండి రోడ్కి అడ్డంగా వచ్చింది, రోడ్ మేలు బంద్ పడుతుంది అల్వా, అది నడియక ఆగ్తా ఇలా ఈ కరడికి. తుమా చెన్నాగదే నోడ్బోద్రి. ఓ నీవెళ్ళి బందు నోడిద్రి నిమ్గ ఫీల్ ఇరుతే, ఇట్స్ సో నైస్. సో నావు ఎల్లవరు అవరు నోడ్బేకల్ల, హిందే ఇరవరెల్ల ನಾವು ಮುಂದೆ ಕೂತಿದ್ದವರೆಲ್ಲ ನೋಡಿದ್ದೀವಿ. ಸೊ ಅದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ವೆಯ್ಟ್ ಮಾಡ್ತಾರೆ. ಈಗ ಮತ್ತೆ ನಮ್ಮ ಜರ್ನಿ ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದೆ ನೋಡಿ, ಎಷ್ಟೊಂದು ಚೆನ್ನಾಗಿದೆ ರೋಡ್ಸ್ ನೋಡಿ, ಅಲ್ಲೊಂದು ಕಾಣಿಸ್ತಾ ಇದೆ ನೋಡಿ, ಅಕ್ಕಡೆ ಇಟ್ಟು ಹಸ್ತಾ ಉಂದು. ವಾವ್ ಕರಡಿ ಎಲುಗು ಬಂಟು ರೋಡ್ ಮಧ್ಯಲೋ. వచ్చింది బంతో సింహ సఫారి, లయన్ సఫారి చూడండి ఎలా సెక్యూరిటీ ఎలా ఉంటుందో. ఫస్ట్ అవి ఇక్కడ వెళ్ళిన తక్షణం ఇక్కడ క్లోజ్డ్, ఎందుకంటే ల్యాబ్స్ అయితే ఇమీడియట్గా అవి వచ్చేస్తాయి, అందుకనేసి ఫస్ట్ అక్కడ డోర్ ఉంటుంది, అక్కడ లాక్, అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్ ఇక్కడ క్లోజ్ ఉంటుంది చూడండి. ఇంకా అక్కడ అది క్లోజ్ చేశారు, హై సెక్యూరిటీ. ఇప్పుడు మా వెహికల్కి ఇక్కడ ఓపెన్ అయ్యింది, ముందర లాక్. సో ఇప్పుడు మా వెహికల్ వెనక కూడా లాక్ అయిపోయింది, సో ఇప్పుడు ముందర ఓపెన్, స్టార్ట్ ద జర్నీ. మీరే చూడండి, అదిగోండి లయన్ లెఫ్ట్ సైడ్ చూడండి, ఆల్మోస్ట్ ఆల్ జస్ట్ 5-6 ఫీట్స్లో ఉంటుంది అనుకుంటాను చూడండి. ఒకటి పండుకొనింది, మా ముద్ర కూడా వెహికల్, ఒక వెహికల్ ఉంది. ఓ చూడండి అక్కడ ఇటు కనబడుతుంది లయన్, నోడ్బోదల్లా తుంబ చెన్నాగది. జస్ట్ బంబర్స్ విజరల్ పక్కన అది పట్టుకోనుంది చల్లగా, ఇక్కడంతా చెట్ల మధ్యన. ఓ అక్కడ చూడండి ఇంకొకటి సింహం లయన్, మేబీ ఇది మేల్ లయన్ అనుకుంటాను.
సో అందరూ చూడండి మా వెహికల్లో. ఆల్ ఆర్ సో ఎక్సైటెడ్. కొంతమంది ముందర కనబడుతుంది, ఇంకొంతమంది కనబడదు. సో అలా చూస్తున్నారు, మా జర్నీ అలానే ముందుకెళ్తూ ఉంది. ఎక్కడ ఏం వస్తుందో తెలియదు. ఏం బరుతో గొత్తగల లైన్ బరబోదు, టైగర్ బరబోదు, కరడి బరబోదు, గొత్తిల్ల ఏం బరుతో. ఎక్సైటెడ్, చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం. వావ్, చూడండి ఇది బిగ్గెస్ట్ టైగర్. నేను దీన్ని ఫుల్ కవర్ చేయడానికి కుదరలేదు, చాలా పెద్ద టైగర్ అది. ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అంత పెద్ద టైగర్ అది, పర్ డే 19 kgs తింటుందంట. ఓ ఇక్కడ చూడండి, సో నైస్ వైట్ టైగర్. ఇది స్పెషల్ అండి, వైట్ టైగర్, అక్కడ బెంగాలీ టైగర్. చూడండి ఎంత బాగుందో, వెరీ రేర్ యానిమల్స్. చూడండి, ఓ సో మా సఫారీ ఫినిష్ అయ్యింది, ముగిసింది. సో ఇప్పుడు సేమ్ టికెట్తో జూ ఎంట్రీ ఆ పక్కన, సో సెకండ్ గేట్. సో ఇప్పుడు లోపల జూకి వెళ్తున్నాం. చూడండి ఫస్ట్ ఇది ఇన్ఫోసిస్లో మెయింటైన్ చేస్తూ ఉన్నారనుకుంటాను. ఇక్కడ లాంగ్ షార్ట్లో ఇది కనిపిస్తూ ఉంది, చూడండి జిరాఫీ అనుకుంటాను. చూడండి లాంగ్ వీలో ఉంది అది. ఇంకా పక్కన ఇంకొకటి కూడా ఉంది, మీరు చూడవచ్చు రైట్ సైడ్, అక్కడొకటి కనిపిస్తూ ఉంది. ఇక్కడ రైట్ సైడ్ ఉంది చూడండి ఒకటి, అదిగోండి రైట్ సైడ్ మీరు చూస్తూ ఉంది అనుకుంటాను. సో అలాగే వెళితే ఇవి నెక్స్ట్ ముందుకెళ్తున్నా, చూస్తాం ఏమొస్తుందో. ఓ ఇక్కడంతా చూస్తున్నారు, ఇక్కడ చూడండి ఇది ఫారెస్ట్ హెన్ కోడి, ఫారెస్ట్ కోడి చూడవచ్చు మీరు ఇక్కడ, నీవు నోడ్బోదు ఫారెస్ట్ హెన్ నోడిద్రల. ఓ ఇల్లు నోడి, ఇదెల్ల ప్యారెట్ కలర్ఫుల్ ఇది నోడ్తా ఇద్రల తెలుగులో చిలక. ఓ ప్యారెట్ తుమ్మ చిన్నగా ఇది అల్వా నోడి, వెళ్ళారు పొందేదారే. ఓ అమ్మలి అగే నోడి, ఇష్టం చిన్నగదియా. నెక్స్ట్ ఓ వైట్ పీకాక్ నెవెలి బిళ్ళేదు, తుమ్మ చిన్నగది అలా వెళ్ళి నెవలి, తెల్ల నెమలి కణంలో నెవలి. ఓకే తుమ్మ చిన్నగది అల్వా, సో నైస్. ఓ కిలగడ్డ ఉంది మలుక్కుండేదే. అలాగే ముందుకు కొక్తా ఇదివి నోడి, ఈ వర్డ్ నిమ్మకు గొత్తిద్రె హేళ్ళబోదు, మేలీలు బర్దిదారు నీవే నోడుకోలి. అదే హంగి తోర్సిద్ని గొత్తాయితల్లో ఫ్రెండ్స్ నీవే నోడి, అలా కానిస్తా ఇదే బర్డ్ వేసారు, ఇల్లు ఉంది బర్డ్ ఇది. వావ్ ఇల్లు కలర్ఫుల్, తుంబ దొడ్డ ప్యారెట్ చాలా కలర్ఫుల్గా ఉంది, పెద్ద పెద్దగా. ఇది మీరే తెలిస్తే చెప్పచ్చు. ఇక్కడ రాశారు, ఏం రాశారు ఇక్కడ మీరే చూడండి, బ్లూ గోల్డ్ రాశారు. సో దాని పేరు కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా రస్తా ఉంటుంది ఇక్కడ. ఇంకొకటి వచ్చినప్పుడు మీకు సేమ్ చూపిస్తాను నేను. ఓ ఇక్కడ చూడండి టైగర్ ఇక్కడ ఉంచారు జూలోను, దగ్గర జస్ట్ 1 ft చూడవచ్చు మీరు, జస్ట్ 2 ft ముందని చూడండి అది ఎలా చూస్తుంది, జస్ట్ ఇక్కడే ఉన్నారు చూడండి, ఎక్కడ ఉన్నారు చూడండి, చూడండి ఎంత దగ్గర ఉందో చూడండి. వెరీ నైస్, అక్కడ సఫారీ చూడని వాళ్ళకి ఇక్కడ జూలో చూడవచ్చు.
జూ టికెట్ అంటే సపరేట్ 150, సఫార్ అండ్ జూ అంటే 300 రూపీస్. ఓన్లీ జూ అంటే మీకు 150 అనుకుంటాను. చూడండి ఇక్కడ డీర్ ఎన్ని ఉన్నాయో చూడండి, లక్కీలు ఎన్ని ఉంచారు ఇక్కడ. ತುಂಬಾ ಇಟ್ಟಿದಾರಲ್ಲ ಡೇರ್ಸ್, ಅದಕ್ಕೆಲ್ಲ ಫೀಡ್ ಕೊಡಬೇಕು, ಮೇಂಟೆನೆನ್ಸ್ ಮಾಡ್ತಾರೆ ಇಲ್ಲಿ. ವಾವ್, ಸೋ ಮನೆ, ಸೋ ನೈಸ್ ನೋಡಿ, ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ತುಂಬ ಇದ್ದಾರೆ ಅಲ್ವಾ ನೋಡಿ. ಎಷ್ಟೊಂದಿದೆ ಇಲ್ಲಿ ಜಿಂಕೆ, ಜಿಂಕೆ ನೋಡಿ ಬೇರೆ ಸ್ವಲ್ಪ. ಸೋ ನೈಸ್ ఎలిఫెంట్ అనే కణంలో ఆనే అంటారు తెలుగులో ఎలిఫెంట్. చూడండి ఈ పో పొటామస్ రెండు ఉంది, నెలల్లో పండుకొని ఉంది అది చూడచ్చు. ఓ బ్యాటరీ వెహికల్లో కూడా వెళ్ళచ్చు, ఇది చాలా పెద్దది పార్కు. మీకు టైర్డ్ అయినప్పుడు ఆ వెహికల్లో కూర్చుంటే ఇది తీసుకొని వెళ్ళి చూపిస్తుంది. ఫెసిలిటీస్ ఉంది అక్కడ, కావాలంటే బ్యాటరీ వెహికల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి వైల్డ్ వల్ఫ్, నక్క, వైల్డ్ డాగ్స్ అలాంటివి ఉంది ఇక్కడ, మీరే చూడవచ్చు. సో లాంగ్ షాట్లు అక్కడ ఉంచుకోండి, చాలా దూరంగా ఉంది. చూడండి ఇక్కడ అదో ఇది అంతే వైల్డ్ డాగ్, జాకెల్ అని కూడా అంటారు. లాంగ్లో ఉంది. ఓహ్ ఇదో ఇది వచ్చి ఆస్ట్రిచ్ బర్డ్, ఆస్ట్రేలియన్ బర్డ్స్. ఒక్కొక్క గుడ్డు 100, ఇంకా 500 రూపాయలు కూడా వెళుతుంది. ఇది ఫామ్గాను కల్టివేషన్ చేస్తారు. ఇది పర్ కేజీ 1,500 to 2,500 ఉంది అనుకుంటాను ఈ ఆస్ట్రిచ్ బర్డ్. అలాగే ఒక గుడ్డు 100 to 500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇది చూడండి ఇక్కడ కూడా ఉంచారు రాయల్ టైగర్ అంట, అక్కడ ఉంది చూడండి ఆ బొరే దగ్గర, మీరే చూడవచ్చు అక్కడ రాయల్ బెకాల్ టైగర్. కొద్దిగా దగ్గరగా ఉంచాను కెమెరా, చూడండి వావ్ చూడండి అక్కడ ఉంది. ఇది వచ్చి జాకెల్ అనుకుంటాను, రాశారు జంగల్ క్యాట్. ఓకే మీరే చూడచ్చు ఇక్కడ పాములు ఉందో తెలియదు. ఓ చూడండి అప్పుడు చూపించాను కదా, ఇప్పుడు మీరే చూడండి. వాయిస్ కూడా అలాగే ఉంచాను, నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేయండి ఇంట్లో అరుస్తూ ఉండేది, మీరే చూడచ్చు. ప్యారెట్ కలర్ఫుల్ బటర్ఫ్లై పార్క్ సపరేట్ నెక్స్ట్ వీడియోలో ఉంది చూడండి, అది కూడా కలర్ఫుల్గా ఉంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బటర్ఫ్లై పార్కు. ఇక్కడ చూడండి కోతులు రచ్చ రచ్చ చేస్తూ ఉన్నాయి, చిన్న కోతులు పెద్ద కోతులు. నాకే ఫన్నీ అనిపించింది, తుమ్మ చిన్నగా ఇది ఎలా చిక్ చిక్కు మంకీస్ వెళ్ళిదే, తుమ్మ చిన్నగా నోడదిక్కి తుమ్మ కిచ్చాడుతాయి నోడి. ఇష్టం ఉంది ఇదే నోడి మంకీస్, కోతిగళందరూ తుంబ ఇదే ఇల్లి, నీవే నోడ్బోదు. ఓ ఇది బర్డ్స్ డక్, ఇదే బాతులు ఉంది, తర్వాత కొంగలు క్రేన్ ఇలా ఎన్నెన్నో ఇక్కడ ఉంది, మీరే చూడవచ్చు. మినీ ఫారెస్ట్ లాగా ఉంది ఇక్కడ, క్రేన్ డక్ అలా అన్నీ కనిపిస్తుంది. మా ఇప్పుడు బయట వచ్చాము, మీరే చూడవచ్చు స్నాక్స్ అలా అక్కడే దగ్గర హోటల్ కూడా ఉంది నియర్ బై, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మరియు బెల్ ఐకాన్పై ప్రెస్ చేయడం మరొకటి. అలాగే మీరు నా వీడియోను ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు. ఇంకొన్ని ఎన్నో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. Thank you for watching.